హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ శ్రీలంక యువ క్రికెటర్ చరిత్ అసలంక టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటిలో సత్తా చాటాడు ఇప్పటి వరకు టోర్నీలో ఆరు ఇన్నింగ్స్ ఆడిన ఇరవై నాలుగేళ్ల అసలంక రెండు వందల ముప్పై ఒక్క పరుగులు చేశారు తద్వారా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు ఇక కప్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు అసలంక ముఖ్యంగా నవంబర్ నాలుగు నాటి వెస్టిండీస్ మ్యాచ్ లో నలభై ఒక్క పంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్స్ సాయంతో అరవై ఎనిమిది పార్కులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు క్రీడా ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు చరిత్ర అసలంక గురించి క్రికెటర్ కమెంటేటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని ఈ శ్రీలంక బ్యాటర్పై ప్రశంసలు కురిపించారు రానున్న ఐపీఎల్ కోసం ఫ్రాంచైజ్లు తప్పక ఆసక్తి చూపిస్తాయని వ్యాఖ్యానించారు ఈ మేరకు చరిత శ్రీలంక రియల్ డీల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అతడిని దక్కించుకునేందుకు వేలంలో ఐపీఎల్ జట్లు ఆసక్తి కనబరుస్తాయని భావిస్తున్నాను అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశారు ఇక ఈ ప్రపంచ కప్ లో క్వాలిఫైర్ మ్యాచ్లలో వరుస విజయాలు నమోదు చేసి సూపర్ ట్వెల్వ్ కు అర్హత సాధించిన శ్రీలంక జట్టు సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది సూపర్ ట్వెల్వ్ రౌండ్లో ఐదు మ్యాచ్ల్లో కేవలం రెండిటిలో మాత్రమే గెలిచి నాకౌట్ దశలోనే వెనకెరిగింది